బాలికలకు సామాజికంగా ఆర్థికంగా మానసికంగా భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక ఆర్ఎన్బి జంక్షన్ నుంచి పోలీస్ బెరెక్స్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మానవహారాన్ని నిర్వహించి బాలికల సంరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ బాలికలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని చెప్పారు. వారికి మంచి భవిష్యత్తును కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున వారికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలికలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం జిల్లా తరపున నుండి జిల్లా యంత్రాంగం ద్వారా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా అభినందిస్తూ ఈ రోజు అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బాలికలందరూ కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ తరపున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎక్కడైతే బాలికలు కానీ లేకపోతే ఆడపిల్లలు కానీ ఎక్కడైతే బాగా ఆరోగ్యంగా చదువు విద్యాపరంగా వైద్యపరంగా ఆహ్లాదకరంగా ఉంటారో అక్కడ కూడా దేశం కూడా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు కేంద్ర స్థాయి వరకు దేశం కూడా సుఖ సంతోషంతో వర్ధిస్తుంది. అయితే ఈరోజు బాలల భద్రత కోసం అందరూ పనిచేయవలసిన అవసరం, ఎందుకంటే ఈరోజు పిల్లలు కూడా ఎక్కడ కూడా సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ తక్కువ ఉంది. అందుకోసం వీటి మీద చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాళ్ళ మీద పాఠశాలలో కానీ అలాగే కళాశాలలో కానీ అలాగే